కావలి ఎమ్మెల్యే వసూల్ రాజా అవతారం ఎత్తారా? ఎమ్మెల్యే దెబ్బకి వసూళ్లు చేయలేక కేడర్ హడలిపోతోందా? కార్యక్రమం ఏదైనా కోట్లలో వసూళ్లు చేస్తున్నారా? సొంత సామాజిక వర్గానికే పనులు కట్టబెడుతున్నారా? ఎమ్మెల్యే తీరుతో ద్వితీయ శ్రేణి నేతలు గుర్రుగా ఉన్నారా? లెట్స్ వాచ్. వసూల్ రాజు అవతారం ఎత్తిన కావల్ ఎమ్మెల్యే ముక్కుపిండి మరి కోట్లలో వసూళ్లు. ఎమ్మెల్యే దెబ్బకి బెంబేలెత్తిపోతోన్న వ్యాపారులు. రామ్రెడ్డిపై ద్వితీయ శ్రేణి నేతల అసంతృప్తి. నెల్లూరు జిల్లా కావల్ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. జగన్తో ఎమ్మెల్యే బర్త్డే వేడుకల పేరుతో కోట్లలో వసూళ్లకు పాల్పడుతుండటంతో నియోజకవర్గంలో వ్యాపార సంఘాలు హడలిపోతున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే మనుషులు వస్తున్నారు అంటే విరాళాలు ఇవ్వలేక భయపడే పరిస్థితులు నెలకొన్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావలి ఎమ్మెల్యే రియల్ ఎస్టేట్, శాండ్, ల్యాండ్, గ్రావెల్ దందాల్లో సిబ్బందిని రిక్రూట్ చేసుకుని వసూళ్ల రాజా అవతారమెత్తారు అని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది మధ్యకాలంలో మరింత శృతిమించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో భాగంగా కావలి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ వసూళ్లకు తెరతీశారట. బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యుల్ని 20 లక్షలు డిమాండ్ చేయడంతో 60 లక్షలు ఇచ్చి ఈసారికి అడ్జస్ట్ చేసుకోవాలని వేడుకున్నట్లుగా సమాచారం. అధికారులు వివిధ వ్యాపార సంఘాల నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమానికి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే రాచరికపు సంప్రదాయం రాజుల జమానాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే రామ్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వివిధ వర్గాల నుంచి 70 లక్షల రూపాయలు ముక్కుపిండి వసూలు చేయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అక్రమ వసూళ్లను ప్రశ్నించిన బీసీ నేత బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పై తన అనుచరులతో సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేయిస్తున్నట్లుగా టాక్. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. తన పుట్టినరోజు వేడుకల్ని ఎలా జరపాలో ద్వితీయ శ్రేణి నేతలతో సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ చేయడంతో సొంత పార్టీ నేతలు సైతం విస్తుపోతున్నారు. పుట్టినరోజుకి 15 రోజుల ముందు నుంచే సోషల్ మీడియాను హోరెత్తిస్తూ తన అనుచరులతో చేయించిన హడావుడికి పట్టణ ప్రజలు ఇదేం పైత్యమంటూ ముక్కును వేలేసుకుంటున్నారు. పుట్టినరోజునాడు అన్నదానాలు, రక్తదానాలు, సేవా కార్యక్రమాలతో కావలి పట్టణం హోరెత్తిపోవాలంటూ ద్వితీయ శ్రేణి నేతలకు ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లుగా వైసీపీలో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే ఒంటెత్తు పోకడలతో ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. ఆదాయం వచ్చే పన్నులు సొంత సామాజిక వర్గానికి కట్టబెడుతూ ఖర్చులు, విరాళాలు మాత్రం మా వద్ద వసూలు చేస్తున్నారు అని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే రాచరికపు పోకడలకు వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేని వదిలించుకోవాలని నియోజకవర్గ ప్రజలు యోచిస్తున్నారట. 4 ఏళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల్ని మినహాయించి ద్వితీయ శ్రేణి నేతలెవ్వరినీ కూడా దగ్గరకు రానివ్వకపోవడం సెకండ్ క్యాడర్ నేతల్లో అసంతృప్తికి కారణమన్న చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేకి కావలిలో గ్రాఫ్ అమాంతం పడిపోవడం, ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు పెరిగిపోతున్నట్లుగా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీకి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ లభిస్తూ ఉండటంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ సారథి కోసం 3 నేతలు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో కావలి నియోజకవర్గం టీడీపీలో వరుస చేరికలతో వైసీపీ మరింత బలహీనంగా మారుతోంది.